ఉమ్మడి హైకోర్టు విభజన దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఏపీ తెలంగాణకు విడివిడిగా హైకోర్టులు ఏర్పాటు చేసే విషయంపై సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా విభజన సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదించారు. ప్రస్తుత భవనంలోనైనా లేదా వేరొక చోటైనా తమకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇప్పుడున్న భవనం ఏపీకి ఇచ్చేందుకు తాము సిద్ధమని కూడా ప్రభుత్వం తరపున చెప్పుకొచ్చారు. ప్రస్తుతమున్న హైకోర్టు భవనంలో 24 హాల్స్ ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఇదే విషయంపై కేంద్రం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంను కోరారు. 2015 మే 1వ తేదీన హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరింది. కేంద్రం వాదనతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని తెలంగాణ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. తెలంగాణకు ప్రత్యేకంగా గచ్చిబౌలిలో హైకోర్టు ఏర్పాటు చేస్తామంటే అక్కడకు వెళ్లేందుకు కూడా సిద్ధమని అన్నారు. ఇప్పటికే అసెంబ్లీ భవనాలు, ఇతరత్రా పంపకాలు కూడా పూర్తయ్యాయని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు ముకుల్ రోహత్గి. ఉద్యోగుల విభజన వంటివి కూడా పూర్తయిన నేపథ్యంలో న్యాయ వ్యవస్థ విభజనకు ఆటంకాలు ఉండబోవని అన్నారు. తమ రెండు ప్రతిపాదనలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టు రిజిస్టర్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. హైకోర్టు విభజనపై వైఖరిని లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. ఐటమ్ నంబర్ 45 కోర్ట్ నంబర్ 5లో ఆనరబుల్ జస్టిస్ సిక్రీ గారి బెంచ్ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి సపరేట్ హైకోర్టు విషయంలో చర్చ జరిగినది. ఈ కేసులో రాష్ట్రానికి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి, మళ్ళీ అటార్నీ జనరల్కి, మళ్ళీ అడ్వకేట్ జనరల్ ఆంధ్రప్రదేశ్కి నోటీసులు జారీ చేశారు. అయితే నేను ఈ కేసు హైకోర్టులో 2015లో ఈ కేసుని దర్యాప్తు గురించి వేశాను కాబట్టి సుప్రీంకోర్టు వారు నాకు కూడా నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ ఇస్తూ యాక్చువల్లీ హైకోర్టు అనేది ఎక్కడ ఏర్పాటు చేయాలి, అక్కడి నుంచి చేయాలన్నా లేకుంటే సపరేట్గా చేయాలన్నా లేకుంటే షేరింగ్ బేసిస్లో చేయాలన్నా అనేది ప్రస్తావనకు వచ్చింది. అయితే తదుపరి చర్య గురించి 2 వారాల తర్వాత వాయిదా చేశారు.